క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికి కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన పాఠ్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ అవకాశం మనకి దయచేసిన తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రభు యొక్క రెండవ రాకడ అది ఎప్పుడు ఎలా అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. బైబిల్ మొత్తానికి కేంద్ర బిందువు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆదికాండంలోనే ఆయన యొక్క మొదటి రాకడ గురించి తెలియజేయబడింది. ప్రవక్తలు ప్రవచించారు. లేఖనముల ప్రకారం ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు శిష్యులకి ఆయన తెలియజేశారు, నేను మరలా తిరిగి వస్తాను అని. ఆయన మేఘారూఢుడై వెళుతూ ఉన్నప్పుడు దూతలు ఆకాశం వైపు చూస్తున్నటువంటి గలలీలకు ఆయన మేఘారుడై ఎలాగూ ఆరోహణం అవుతున్నాడో అదే రీతిగా మరలా తిరిగి వస్తారు అని చెప్పేసి వెళుతూ ఉన్నప్పుడే తెలియజేయబడింది. క్రొత్త నిబంధన ఆయన రాకడను గురించి, దాని నిమిత్తము ఆయన నమ్ముకున్న వారు సిద్ధబాటు కలిగి ఉండటాన్ని గురించి ఎక్కువ భాగం తెలియజేస్తూ ఉంది. చూసినట్లయితే అనేక మంది ప్రపంచ చరిత్రలో ఆయన రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు చెప్పినటువంటి బోధకులు, ప్రవక్తలు అనబడేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి, యేసు ప్రభు వారు ఆయన ఎప్పుడు వస్తాడనేటువంటి విషయం మీద నాకు తెలీదు అని చెప్పేసి తెలియజేశాడు. ఏ మనుషుడైనను, పరలోకంలో ఉన్న దూతలైనను, మనిషి కుమారుడైనను, అంటే కుమారుడైనను అంటే ప్రభువు కూడా ఆయన వచ్చేటువంటి గడియ, వచ్చేటువంటి సమయము, ఆ డేటు తండ్రి అయిన దేవునికి తప్ప మరి ఎవరికి తెలియదు అనేటువంటి విషయాన్ని ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. మత్తయి సువార్త 24:36 నేను చెప్పిన మాటలు ఉన్నాయి. అంత ఖచ్చితంగా విషయము తేట తెల్లగా ప్రభువు తెలియజేసినప్పటికీ తెగించి ఆయా కాలాల్లో అనేక మంది ఆయన రాకడను గురించినటువంటి ప్రవచనాలు చెప్పటము దురదృష్టకరమైన పరిస్థితి. అది బాధాకరమైనటువంటి విషయం, హాస్యాస్పదం కూడా. అది దేవుని నామానికి అవమానాన్ని తెచ్చినటువంటి సంఘటనలు. చూడండి, ప్రభు మాకు తెలియజేశాడు లేకపోతే దేవుడు మాకు దర్శనంలో చూపించాడు అని చెప్పేసి డేట్స్ ఇచ్చి ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే యెహోవా సాక్షులు వ్యవస్థాపక అధ్యక్షుడు చార్లెస్ టి రస్సెల్ అనేటువంటి ఆయన 1874 యేసు ప్రభు వారును ఆయన శిష్యులు భూమి మీదకి వచ్చారు అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. ఇది ఎంత అబద్ధమో అనేటువంటి విషయము లోకమందరికీ తెలిసినటువంటి విషయమే. వారు భూమి మీద ఉన్నారు అనేటువంటి విషయము వారు తెలియజేశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మతశాఖకు చెందినటువంటి విలియం మిల్లర్ అనేటువంటి ఆయన 1843, అలాగే 1844 అక్టోబర్ 22
యేసుప్రభు వారు వస్తున్నాడు అనేటువంటి విషయం ఆయన ప్రకటన చేశాడు. డేట్ కూడా ఇచ్చాడు. క్రైస్తవ యుగం 2020లో ఉంది. డేట్స్ అవి ఫెయిల్ అయినాయి. కానీ వాళ్ళు మాత్రము దైవజనులుగా దేవుని సేవకులుగా కొనసాగారు. వారి అనుచరులు కూడా ఈ రోజున కొనసాగుతూ ఉన్నారు. ప్రజలు వారిని ఆదరిస్తారు, ఆదరిస్తూనే ఉన్నారు. వారు అబద్ధం చెప్పారు కాబట్టి, వారు చెప్పింది జరగలేదు కాబట్టి వారు అబద్ధ ప్రవక్తలు అని చెప్పేసి ప్రజలు గుర్తించలేదు. ఒకవేళ గుర్తించిన వారిని తిరస్కరించలేదు. వారిని అనుసరించడం అనేది జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి, బాధాకరమైనటువంటి విషయం. పోతే ఆధునికంగా అయ్యగారులు కూడా 2000 సంవత్సరాలకు ముందు అంటే 90 నుంచి అంతకు ముందు నుంచే 2000కి యేసుప్రభు వారు రాబోతున్నాడు, యుగాంతము అయిపోతుంది అని చెప్పేసి బాగా బోధించారు. నేను ఎన్నోసార్లు విన్నాను. నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో ప్రవక్తలు అనబడేటువంటి వాళ్ళు, ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, బాగా ఆదరించబడినటువంటి ప్రవక్తలు అనబడేటువంటి దైవజనులుగా చలమనేటువంటి అనేక మంది 2000కి యుగాంతము యేసుప్రభు వారు రాకడ వచ్చేస్తుంది అని చెప్పేసి బాగా బోధించారు. కానీ 2020లో మనం ఉన్నాం, 20 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళు చెప్పారు, మేము ప్రవక్తలమని వారు ప్రచురించుకున్నారు, ప్రజలు కూడా నమ్మారు. వారిని నమ్మిన ప్రజలు నేడు సజీవులుగా కూడా ఉన్నారు. కానీ మా బోధకుడు ఖచ్చితంగా చెప్పాడు, యేసుప్రభు రాలేదు, మరి ఏంటి సంగతి, ఈయన నిజంగా ప్రవక్తేనా, ఈయన నమ్ముకుంటే మన పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి అప్రమత్తత కానీ ఆలోచించి జాగ్రత్త పడటం కానీ చేయకుండా ఇంకో డేట్ ఇస్తే నమ్మేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. కానీ ఏమాత్రము ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేరు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. యేసుప్రభు వారి యొక్క 2వ రాకడకి సంబంధించి యేసుప్రభు వారు చెప్పినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతూ ఉన్నాం. చూసినట్లయితే యేసుప్రభు వారు ప్రకటన గ్రంథం 22:12 ఆయన ఏం తెలియజేశాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పేసి తెలియజేశారు. అంటే ఆయన ఆరోహణమైన నాటి నుంచి అపొస్తలులు మొదటి శతాబ్దంలోనే ఆయన యొక్క రాకడ గురించి ఆయన త్వరగా రాబోతున్నాడు అనేటువంటి విషయాలు తెలియజేశారు. కానీ 2020 వరకు కాలం కొనసాగుతుంది. ఇంకా దేవుని చిత్తమైతే కొనసాగుతుంది కొన్ని సంవత్సరాలు. అయితే ఎప్పుడూ కూడా ఒక క్రైస్తవుడు ఆయన త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తాడు అనేటువంటి విశ్వాసము నమ్మకము కలిగి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. కానీ ఆయన ఎప్పుడు వస్తాడు, ఆ తారీఖు, ఆ సంవత్సరము, ఆ డేటు తెలుసుకునేటువంటి ప్రయత్నము అది మంచిదేమీ కాదు. ఆ గడియ, ఆ సమయము దేవునికే తెలుసు అని యేసుప్రభు వారు తెలియజేశాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు ఆయన అని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తే ఆ పని పెట్టుకుని డేట్స్ ఇచ్చి దేవుని నామానికి అవమానకరంగా బోధించటము ఎంత దారుణమో. వారు దేవుని వాక్యాన్ని, ప్రభు మాటను ధిక్కరించి వారు చేస్తున్నది ఎంత దారుణమో అనేటువంటి విషయము ప్రజలు గమనించకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రియులారా, ఆయన త్వరగా రాబోతున్నాడు. అయితే మనం సిద్ధపడి ఉన్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం సిద్ధంగా ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. అది నేడవచ్చు, లేకపోతే రేపు అవ్వచ్చు. కానీ మనం ఖచ్చితంగా ఈరోజు వస్తాడు, లేకపోతే రేపు వస్తాడు, ఎల్లుండే వస్తాడు అని చెప్పుకునే దాని కొరకు మనకు అవకాశం లేదు. అది బైబిల్కి విరుద్ధంగా మనము ఆలోచన చేసినట్లు కాబట్టి అది
ఆత్మ సంబంధమైన పాపం అవుతుందని చెప్పేసి గుర్తించాలి. బోధించే ఆయన కానీ నమ్మేవాళ్ళు కానీ దీన్ని సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తెస్సలోనికీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొన లేరు. యేసు ప్రభువారి యొక్క రాకడ అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా వస్తుంది, అంతేగాని ముందుగా తెలియజేయబడి లేకపోతే ఒక తారీఖు అనేది మనకి తెలియపరచబడి వచ్చేది కాదు. అది యాక్సిడెంటల్ థింగ్. మనము అది అకస్మాత్తుగా భూమి మీదకి ఆయన రాకడ రాబోతోంది లోకంలోనికి. కాబట్టి మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనము సిద్ధంగా ఉన్నామా? ఏ గడియో తెలీదు, ఏ క్షణమో తెలీదు. కాబట్టి మనము అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాకుండా దృష్టిలో పెట్టుకుని విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండటమే మన డ్యూటీ అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం ద్వారా జీవించును, అతను వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అనేటువంటి విషయము తెలియజేయబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసం మూలంగా జీవించాలి. ఆయన ఎప్పుడు వస్తాడు ఏంటి అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి, ఆయన ఆలస్యం చేయడు, ఆలస్యం చేయకుండా వస్తాడు. ఆలస్యం చేయడానికి కారణాలు లేఖనాల్లో తెలియజేయబడినాయి. ఆలస్యం అవుతుందనేది మనం దృష్టిలో పెట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోతాము, నశించిపోతాం. ఎప్పుడు కూడా ఆయన ఆలస్యం చేయడు, ఆయన త్వరగా వస్తాడు, ఆయన అకస్మాత్తుగా వస్తాడు అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకుని విశ్వాసంలో జాగ్రత్తగా కొనసాగటమే మన డ్యూటీ. కానీ ఆలస్యం అవుతుందని మనం ఆలోచన చేయడము మన ఆత్మీయ జీవితానికి ప్రమాదము అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరము, గుర్తించాల్సినటువంటి అవసరము ఉంది. ఆలస్యానికి కారణం పేతురు గారు ఆయన రాసిన 2వ పత్రికలో తెలియజేస్తాడు. 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, కొందరు అపహాస్యకులు అపహసించు వచ్చి ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది, పితరులు నిద్రించింది మొదలుకొని భూమి సృష్టి ఆరంభంలో ఉన్నట్టే ఉంది కదా, మార్పులేమీ కలగట్లేదు కదా, కాబట్టి అసలు ఆయన ఉన్నాడా వస్తాడా నిజమేనా, ప్రార్థన చేసే వాళ్ళలో కూడా ఈ అనుమానం ఉంటుంది. నేను పుట్టకముందే క్రైస్తవురాలుగా జీవిస్తున్నటువంటి ఒక తల్లి, బాబు ప్రభు రాకడ నిజంగా ఉందా అని చెప్పేసి నేను సేవకుడు అయిన తర్వాత నన్ను ప్రశ్నించింది. అంటే ఆమె మరి ఎందుకు ప్రార్థన చేస్తుందో, ఎందుకు సంఘానికి వెళ్తుందో, ఎందుకు బైబిల్ చదువుతుందో నాకేం అర్థం కాలేదు. ఆయన రాకడ ఉంది, ఆయన మొదటిసారి వచ్చాడు అనేది ఎంత వాస్తవమో, రెండోసారి రాబోతున్నాడు అనేది కూడా అంతే వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహము అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకానికి ఆయన వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుందని ఈరోజు సాక్ష్యం చెబుతుంది. ఆ సాక్ష్యమే ఆయన మరలా రాబోతున్నాడు అనడానికి సరిపోతుంది. కాబట్టి ఆయన రెండోసారి వచ్చేది వాస్తవమే, అందులో ఎలాంటి సందేహము అనుమానము పడవలసినటువంటి అవసరం లేదు. అందుకనే మనం అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండకూడదని దావీదు గారు తెలియజేశాడు. అపహాస్యకులు అలాగే మాట్లాడతారు, ఆయన వస్తాడా ఉన్నాడా ఈ రాకడ నిజమేనా అని చెప్పేసి వాళ్ళు అనేకమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆలస్యం అవటం ఓకే, కానీ ఆలస్యానికి కారణం ఏంటి అని అంటే, ఆయన ఇప్పుడు వస్తే
అనేక మంది నశించిపోయే స్థితిలో ఉన్నారు అనేటువంటి లెక్కలు చూసుకుంటున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఎవరు నశించిపోవటం ఇష్టం లేక మారు మనసు పొందవలనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతమైన కలిగి ఉన్నాడని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. లోకంలో ఉన్న వ్యక్తులు మార్పు చెందాలి, అలాగే క్రైస్తవుల్లో కూడా మార్పు చెందాల్సినటువంటి విషయాల్లో మార్పు చెందాలని దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ప్రభువుని పంపకుండా ఉండటం అనేది జరుగుతుంది. అందుకే ఆలస్యం జరుగుతుంది. ఆయన త్వరగా వస్తాడు అని చెప్పేసి తెలియజేయబడినా సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, ఆయన రాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఎవరూ నశించిపోవటం ఇష్టం లేనటువంటి దేవుడు మన ఎడల ఆయన దీర్ఘశాంతాన్ని చూపబట్టి ఆయన రాకడ ఆలస్యమవుతుంది అనేటువంటి సత్యాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రసవ వేదన అనేటువంటి పదం వాడబడింది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆకస్మికంగా, అంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఏ క్షణమో తెలియనటువంటి పరిస్థితి ఎలాగైతే ఉంటుందో అలాగే యేసుప్రభువారు రాబోతూ ఉన్నాడు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది. చూసినట్లయితే ఇంకా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 3వ వచనంలో లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదు అని చెప్పుకుంటూ ఉండగా యేసుప్రభువారు అకస్మాత్తుగా రాబోతున్నాడు. లోకులు భయం లేదు, నెమ్మదిగా ఉంది, ఇప్పుడప్పుడే ఆయన ఏమి వచ్చే వాతావరణం ఏం కనిపించట్లేదు కాబట్టి ఆలస్యం అవుతుంది, మనం ఆలస్యంగా నిదానంగా వచ్చి జాయిన్ అవుదాంలే, నిదానంగా మారు మనసు పొందుదాంలే, మనకింకా చాలా టైం ఉంటుందిలే అని చెప్పేసి అలా ధీమాగా ఉండేటువంటి సమయంలో యేసుప్రభువారు అకస్మాత్తుగా రాబోతున్నాడు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి మనం రక్షణ విషయంలో నిర్లక్ష్యం కానీ ధీమాగా ఉండటం కానీ ఏమాత్రము ప్రయోజనము కాదు, చాలా ప్రమాదం అది. అందుకనే అలాంటి ఆలోచనలు మానుకోవాలి. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు, ఆయన ఆలస్యం చేయడు, ఆయన వస్తాడు, మాట ఇచ్చాడు, తప్పేవాడు కాదు. మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేది గమనించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. నోవాహు దినాల్లో ఎలా జరిగిందో అలాగే ఆయన రాకడ సమయంలో ఉంటుంది అని ప్రభువు చాలా స్పష్టంగా ముందుగానే ఆయన తెలియజేయటం అనేది జరిగింది. మత్తయి సువార్త 24:37 చదువుదాం. నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగునే మనిషి కుమారుని రాకడా ఉండును. జలప్రలయము వచ్చేసి అందరినీ కొట్టుకుపోయే వరకు వాళ్ళు ఎరగక ఉన్నారు. సేమ్ అలాంటి పరిస్థితే మనకి ఉంటుంది, అప్పుడు ఆయన వస్తాడు అనేటువంటి విషయం తెలియజేయబడింది. ఎవరికి వాళ్ళే పెళ్ళిళ్ళలోనూ విందులు వినోదాలు బిజీగా ఉంటారు, ఆ యొక్క కార్యక్రమాల్లో తలమునకలై ఉంటారు, ప్రభువుని గురించి ఆలోచన చేసే విషయం కానీ ఆయన రాకడను దృష్టిలో పెట్టుకుని జీవించడం కానీ మనం విశ్వాస సంబంధమైన ఆత్మీయ స్థితిలో ఎలాగున్నాము అనేటువంటి స్పృహ కానీ ఆ ధ్యానం కానీ ఆ ధ్యాస కానీ పూర్తిగా లేని స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు ఆయన రాబోతూ ఉన్నాడు అనేటువంటి విషయము తెలియజేయబడింది. అంటే నోవాహు దినాల్లో ఎలాగైతే జరిగిందో అలాగే జరగబోతుంది, అంటే ఆ పరిస్థితులు తెలిసినటువంటి యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితులు అలాగుంటాయి అని. 125 సంవత్సరాలు నోవాహు గారు ప్రాటన చేశాడు అని చెప్పేసి అంటారు.
అన్ని సంవత్సరాలు ఆయన ప్రకటన చేసిన ఆ ప్రజలు ఏమీ కూడా పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు ప్రభువు లోకమంతటా ప్రకటించబడుతున్నాడు, ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన నమ్ముకున్న వారిని తండ్రి యొద్దకు తీసుకెళ్ళి తండ్రి ఇంట ఉన్న అనేక నివాసాలలో నివాసం ఇచ్చి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. మన పాపములను క్షమించుట కొరకు, ప్రాయశ్చిత్తం చేయుట కొరకు మొదటిసారి వచ్చాడు. ఆ కార్యాన్ని ముగించుకుని ఆయన వెళ్ళాడు. మనం ఆయన రక్తంలో పాపములు కడిగి వేసుకుని సిద్ధంగా ఉంటే మరలా మనల్ని తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు అనేటువంటి విషయాలు ఎంతో స్పష్టంగా లోకానికి తెలియజేస్తూ ఉంటే, తెలియపరచబడుతూ ఉంటే అనేక మంది నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మన వానికి శిక్ష విధించబడునని లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నేడు అనే సమయం ఉన్నప్పుడే సువార్తకు లోబడి ఆత్మను రక్షించుకుని ఉంటే ఆయన వస్తే మనకి అది ఆశీర్వాదకరం, ఆయన రాకడ మనకి దీవెనకరంగా ఉంటుంది. లేదు, మనం బాప్తిసం పొందలేదు, ఆత్మను రక్షించుకోలేదు, రక్షించుకున్న దాన్ని జాగ్రత్తగా దాన్ని కొనసాగించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాము, రక్షణలో ఆసక్తిగా ఎదగట్లేదు అని అంటే అది కూడా మనకి ప్రమాదకరమైనటువంటి రోజే ఆయన రాకడ రోజు అనేటువంటి విషయాన్ని మనము గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24:44 కూడా యేసుప్రభువారు తెలియజేసినటువంటి మాట, మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ప్రాణాలను హరిస్తూ ఉంది, భయభ్రాంతులకు గురి చేసింది, వణుకుచూ ఉన్నారు. చాలామంది బయలుదేరారు ఇది ప్రభువు రాకడకు సూచన అని బోధించడానికి. సూచన ఏముండదు, అకస్మాత్తుగా ఆయన రాబోతున్నాడు, అనుకోనని గడియలో ఆయన రాబోతున్నాడు. లోకులు నెమ్మదిగా ఉంది, పర్వాలేదు, భయం ఏమి లేదు అనేటువంటి సమయంలో ఆయన రాబోతున్నాడు అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. అయితే మనము అనుకోనని గడిలో అనుకుంటున్నాం ఇది ప్రభువు రాకడకు సూచన అని. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన రాడు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మనం అనుకోనని గడియలో ఆయన రాబోతున్నాడు. లోకము అంతా కూడా నెమ్మదిగా ఉంది, పర్వాలేదు, భయమేమి లేదు అని అనుకునేటువంటి సమయంలో మీరు అనుకోనని గడియలో ఆయన వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండు అనేటువంటి విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగిందనమాట. తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎక్కడికి వస్తారు అనేటువంటి విషయం మీద ఒక సరైనటువంటి స్పష్టమైన అవగాహన మనకు అవసరమై ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి, దుర్బోధ, సుబోధ, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అని మాటి మాటికి ఈ మధ్యన అబద్ధ బోధకుల నోటి నుంచే ఈ మాటలు వస్తున్నాయి, అబద్ధ ప్రవక్తల నుంచే ఈ మాటలు వస్తున్నాయి. వారు ఏం చెబుతున్నారంటే యేసుప్రభు వారు భూమి మీదకి వస్తారు, ఒలీవల మనబడిన కొండ మీదకి ఆయన కాలు పెడతాడు. చాలా బాధాకరమైనటువంటి విషయం, దురదృష్టకరమైన పరిస్థితి. ఇది దుర్బోధ, ఆయన భూమి మీదకి వస్తాడని లేఖనాల్లో తెలియజేయబడలేదు. యేసుప్రభు ఆయన చెప్పలేదు నేను భూమి మీదకి వస్తానని. అయితే ఆయన రెండోసారి వస్తాడు, ఎక్కడికి వస్తాడో లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆకాశ మండలం మీదకి మేఘముల మీద సంఘము కొనుకోబడుతుంది. ఆయన మధ్యాకాశానికి వస్తాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి, కానీ ఆయన భూమి మీదకి వస్తాడని బైబిల్ ఎక్కడ కూడా తెలియజేయలేదు అనేటువంటి గొప్ప సత్యాన్ని గమనించాల్సినటువంటి అవసరము, గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీదకి వస్తాడు అనేటువంటి ఆలోచన, ఆ యొక్క బోధ వాక్యానుసారం కాదు, దుర్బోధ. అలా బోధించటం నేరం, అది పాపం. కనీసం ఆ విషయం తెలియకుండా మనం బోధిస్తే ప్రజల్ని పక్కదారి పట్టిస్తాం.
మనం మోసపోయింది కాకుండా జనాలను కూడా మోసం చేసే కార్యక్రమంలో ఉంటాం. ముస్లిం సహోదరులు కూడా యేసుప్రభు రాకడ గురించి వాళ్ళకి నమ్మకాలు ఉన్నాయి. యెరూషలేములో ఇప్పుడు ఉన్నటువంటి మస్జిద్ యొక్క ఆ యొక్క ఆ శిఖరాన్ని ఆయన పాదము తాగుతుంది, ఆయన రాబోతున్నాడు అలాగూ అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకాన్ని కలిగి ఉన్నారు. సరే, వాళ్ళు వారి గ్రంథాన్ని బట్టి అలాంటి నమ్మకం కలిగి ఉంటే కలిగి ఉండొచ్చు, కానీ మన వాళ్ళు క్రైస్తవులు అనబడే వాళ్ళు ఏ ఆధారాన్ని బట్టి ఆయన ఒలీవల అనబడిన కొండ మీదకి ఆయన రాబోతున్నాడు, ఆయన కాలు మోపుతాడు దాని మీద అని చెబుతున్నాడో, వాక్యంలో అయితే ఎలాంటి ఆధారం లేదు. ఏదన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను దాని గురించి ఆలోచన చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన రాకడ ఖచ్చితం, అది నిజం, అది నిశ్చయం, అందులో ఎలాంటి అనుమానము ఎవరికీ అవసరం లేదు. అయితే ఆయన ఎప్పుడు వస్తాడనేది మనం తెలుసుకోవటం మన పని కాదు, అది వాస్తవంగా మర్మము. రెండే రెండు మర్మాలు మన మధ్యన ఉన్నాయి, రెండు యాక్సిడెంట్స్కి మధ్యలో మనం జీవిస్తున్నాం. అది గుర్తుపెట్టుకుంటే మనకు మేలు. ప్రభు రాకడ, అలాగే మనం పోకడ. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం చనిపోకముందు ఆయన రాకముందు మనం సిద్ధంగా ఉండటం అవసరమని మనము ప్రాముఖ్యంగా ఈ పాఠ్యాంశం ద్వారా గుర్తించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా మరొక పాఠ్యాంశంతో మనం కలుసుకుందాం. ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. జీవంగల తండ్రి, దేవామనాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి మీ పాదసన్నిధిని చేరి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నాయన, మా ప్రభు యొక్క రాకడను గురించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ బిడ్డలతో పంచుకునే అవకాశం మీ దాసుని నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ వాక్యమును అర్థం చేసుకోగలిగే హృదయము, మంచి మనసును ప్రతి వారికి దయచేయండి. ప్రయోజనకరంగా ఉండున్నట్లు దీవించండి. దయగలిగిన తండ్రి, ఈ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డలను మీరు బహుగా ఆశీర్వదించండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తండ్రి ప్రజలను భయభ్రాంతులను చేసి ఉండగా మీరు ఎరిగే ఉన్నారు. బాధితుల కుటుంబాలకు మీ ఆదరణ దయచేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరూ కూడా స్వస్థత పొంది డిశ్చార్జ్ కాగలిగినట్లు దీవించండి. కేసుల సంఖ్య తగ్గినట్లు మీరు కృప చూపమని. దేవా తండ్రి, ఈ యొక్క నాయన వైరస్ను నిర్మూలించడానికి నాయన ప్రయత్నాలు చేస్తూ ఉండగా తండ్రి మీ కృప తోడుగా ఉంచి శాస్త్రవేత్తల జ్ఞానమే ఉండి, అధికారులకు నాయకులకు మీ భద్రతనే ఉండి, పోలీస్ యంత్రాంగం కొరకు అలాగే హాస్పిటల్ సిబ్బంది కొరకు పారిశుద్ధ్య కార్మికుల కొరకు మీకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడండి తండ్రి. వారు సేవలను బట్టి వారిని వారి కుటుంబాలని దీవించమని. ప్రజలు లాక్డౌన్ గౌరవించి నాయన బయట తిరగకుండా ఉండగలిగే జ్ఞానాన్ని దయచేయమని. ఇది ఒకరితో పోయేది కాదు, సమాజంతో ముడిపడి ఉన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంగా మసులుకోగలిగినట్లుగా కృప చూపమని. యేసు ప్రభు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.